Sponsored by 7Tree. Plywood, WPC doors, frames, edge band tapes. वारंगल जिला समर्शना अस्पताल के अध्यक्ष सैमुअल ने बताया कि वारंगल शहर के समर्शना सुपर स्पेशलिटी अस्पताल में 27 लोगों का हृदय शल्य चिकित्सा के लिए सफल इलाज किया गया। समर्शना सुपर स्पेशलिटी अस्पताल वारंगल नरसमपेट रोड में आयोजित संवाददाता सम्मेलन में अस्पताल के अध्यक्ष डॉक्टर सैमुअल, डॉक्टर पोला नटराज, डॉक्टर भास्कर, डॉक्टर श्रीनिवास, डॉक्टर दिनेश, डॉक्टर श्रवण ने बैठक में भाग लिया। डॉक्टर सैमुअल श्रीनिवास ने कहा कि वारंगल जिले के वर्कन अस्पताल के क्षेत्र उपचार दिल से संबंधित बीमारियों के इलाज के लिए दूर दूर तक जाए बिना बेहतर चिकित्सा सेवाएँ हैं वो प्रदान करने का दावा करते हैं। तेलंगाना वारंगल, नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। మీ మధ్యలో టూ మంత్స్ బ్యాక్ గుండె ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ శ్రీనివాస్ గారు. మీకు అందరికీ తెలుసు వరంగల్లో ఇదివరకు చాలా సర్జరీస్ చేశారు రోహిణిలో. సో ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 27-28 సర్జరీస్ చేశారు. 100% సక్సెస్ రేట్ ఉంది. దాంట్లో మెజారిటీ బైపాస్ సర్జరీస్, మిగతా వ్యాలిడ్ రిప్లేస్మెంట్ చేశారు. సో హైదరాబాద్కు వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి ఈ వరంగల్ దగ్గర ప్లేసెస్ అన్నీ సేమ్ ఇక్కడ సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఆరోగ్యశ్రీ బీగా చేసుకోవచ్చు. తర్వాత ఏమైనా పేమెంట్ కేసెస్ కూడా హైదరాబాద్ కంటే ఇక్కడ ఒక 50% తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. సో మేము ప్రెస్ ద్వారా తెలియజేయడం ఏమనగా, ఈ తక్కువ ఖర్చుతో ఆ ఇంటి దగ్గర ఆపరేషన్ చేసుకుంటే వెరీ ఎక్స్పీరియన్స్ సర్జన్ కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని ప్రెస్ పెట్టి దాని తర్వాత వాళ్ళకి ఎటువంటి ఖర్చు ఆరోగ్యశ్రీ స్కీమ్లో కన్నా 100% ఆపరేషన్స్ రూపాయి పరిశీలన చేస్తాం. అదేకాకుండా రెండు గంటల సంరక్షణ హాస్పిటల్ వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంటుంది. వాళ్ళతో వచ్చే వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి వాళ్ళు అడ్మిషన్ చేసి వెళ్ళిపోయినామని వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్ మొత్తం చూసుకునే స్టాఫ్ మన హాస్పిటల్లో ఉందా, ఆపరేషన్ ముందు చూసుకునే స్టాఫ్, ఆపరేషన్ చేసేటప్పుడు చూసుకునే స్టాఫ్, వెల్ ట్రైన్ స్టాఫ్ మన దగ్గర ఉందా. సో ఇప్పుడు అటువంటి సౌకర్యాలు ప్రజలకు జనాలకు తెలియజేయాలని ఈ దొరే ఈ ప్రిస్క్రిప్ మనం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఇటువంటి సౌకర్యాలు ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండ్ చిన్న విషయం కాదు. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ డ్రీమ్, ఒక పెద్ద డ్రీమ్ ఏంటంటే హెల్త్ ఫర్ ఆల్, అందరికీ ఆరోగ్యం, అదే కాకుండా అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఒక ఉద్దేశం డ్రీమ్తో పాటు. ఆ డ్రీమ్ ఓన్లీ గవర్నమెంట్తో చూస్తే అది సక్సెస్ఫుల్ కాదన్నమాట. అది చేయడానికి మన తరఫున చేసే కాంట్రిబ్యూషన్స్ మన తరఫున